మూడో తారీఖు నుంచి 15 తారీఖు లోపు కుంభరాశి యొక్క ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారికి గతం కన్నా కూడా ఇప్పుడు వర్తమానంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు దాకా కూడా మీరు వెయిట్ చేస్తూ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఉన్న పీరియడ్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ధనలాభ సూచనలు కనపడుతున్నాయి. ధనానికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనా సంబంధించిన విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి, ఫైనాన్షియల్గా రేజింగ్ ఇవ్వడానికి ఇప్పుడున్న పీరియడ్లో, అంటే గతంలో కన్నా కూడా ఇప్పుడున్న పీరియడ్లో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. 2వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖులో ఏ ప్రయత్నాలన్నా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. 8వ తారీఖు మాత్రం ఏ ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది, చాలా ఉత్తమం. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంతో కలిసి సౌఖ్యంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. గతానికన్నా కూడా ఇప్పుడు వర్తమానంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత లవ్ ఫెయిల్యూర్స్ ఉన్న వారికి కొంచెం ఇబ్బంది కలిగించే టైం అంతకుముందు ఉన్నా కూడా పోయినా కూడా, అంటే అంతకుముందు వెళ్ళిపోయినా కూడా ఇప్పుడున్న టైం కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొంచెం ఆ లవ్ అఫైర్స్ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి వ్యాపారపరంగా ఏదైనా చేసుకునే డెవలప్మెంట్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా ఇప్పుడు సర్దుబాటు జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. కుంభరాశి వారికి మిక్కిలి సంతోషమైన కాలం చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు కానీ కొత్త వృత్తిపరంగా చేద్దామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొత్తగా ఆలోచనలు చేసుకుంటే మంచిది, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కలిసి వచ్చే కాలము. తర్వాత స్పెక్యులేషన్ వృత్తి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో ఏదైనా చేసుకున్న డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మీకు సంబంధించిన వరకు కూడా మిత్రత్వం బాగుండే అవకాశం కలిగి ఉంటారు, శత్రుత్వ భావాలు వెళ్ళిపోతాయి. రుణానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడు దాకా కూడా మీకు ఇబ్బంది పడుతున్నా, అంటే గతంలో మీకు రావాల్సిన డబ్బులు కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నా, ఆ అప్పులు బాధలు ఇప్పుడిప్పుడు వసూలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఒకటి కొంచెం రికవర్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ రికవరీ విషయాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేవు అని చెప్పచ్చు. తర్వాత ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధించిన కొంత ప్రయత్నాలు చేసుకోండి, మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కుంభరాశి వారి పేరుతో కానీ గతంలో కానీ ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయి మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల విషయంలో మంచి గ్రోతింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మంచి సక్సెస్తో పాటు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే టైమే ఈ టైం అని చెప్పవచ్చు. ఏమండి, గతంలో ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే, ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కొత్త ప్రయత్నాలతో ముందుకు వెళుతూ మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కళాత్తర స్థానం కూడా మీకు కలిసి వస్తుంది. లవ్ సంతృష్టిలో ప్రయత్నం చేసుకోండి, మంచి అనుకూలమైన ఫలితాలు. విద్యార్థులకు ఉన్నత పరీక్షలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. దూర ప్రాంతాలు పోయే వాళ్ళకి మాత్రం కొంచెం ఈ టైం కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా తర్వాత మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎక్కువగా తల్లిదండ్రులతో రిలేషన్ బాగుంటుంది, మంచి పనికిత్తాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారి మాత్రం ఇప్పుడు ఈ టైం మాత్రం జూన్1వ తారీఖు నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త చేసుకోండి. ఎక్కువగా శనేశ్వరుడికి కాస్త నల్ల నువ్వులు నువ్వుల నూనె వేస్తాడు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.